నమస్తే తెలంగాణలో గులాబీ పార్టీలో అయోమయ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికే అధికారం కోల్పోయి ఒక రకమైనటువంటి బాధ మరోపక్క కుమార్తె జైలుకు వెళ్ళినటువంటి చింత ఒక పక్క ఇదిలా ఉంటే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా గుడ్ బై కేసీఆర్ సార్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి భారతీయ జనతా పార్టీలోకి వలస వెళ్ళటం ఇట్లాంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం జరిగింది తెలంగాణ భవన్లో వాస్తురీత్యా కొన్ని మార్పులు చేర్పులు చేశారు ముఖ్యంగా ఆగ్నేయమని వాయువ్యమని ఈశాన్యమని అటు నుంచి వెళ్తే మనకు కలిసి రాదని ఇటు నుంచి వెళ్తే కలిసి వస్తుందని ఇంకా రకరకాలుగా అన్ని మార్పులు చేర్పులు చేస్తారు ప్రముఖ వాస్తు నిపుణుల సలహా మేరకు ఇలాంటి సందర్భంలో తాజాగా కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు ఈ భేటీ అయినటువంటి సందర్భంలో కొంతమంది నేతలు స్వయంగా వారు వాయిస్ వినిపించారు ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి మనకి తెలుసు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏదైనా మీడియా సమావేశమో లేదా వారు ఒకవేళ ఏదైనా అంతర్గత సమావేశాల్లో మాట్లాడితే ఏ ఒక్క నాయకుడు కూడా లేచి నిలబడ్డు ఈవెన్ సలహాలు సూచనలు చెప్పండి అని చెప్పినా మీరే చెప్పారు కదా సార్ మీరే చూసుకోండి మాతో పనే ఉంది మేము మీకు చెప్పే అంత టోళ్లమా ఈ టైప్లో పార్టీలో పరిస్థితి ఉండేది కానీ కొంతమంది నిరసన గళాన్ని వినిపించారట వాస్తులు మార్చడం కాదు ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులను మార్చండి ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసిన వారిని జెండా పట్టుకొని అజెండాతో ముందుకు వెళ్ళిన వారిని పక్కన పెడుతున్నారు సీనియర్లకు సరైనటువంటి గౌరవం లేదు ఒక రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఎవరెవరికో కొత్తగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ పద్ధతిని విడనాడండి అప్పుడే పార్టీ మనుగడ సాధించగలుగుతుంది అలాగే వాస్తులో లేకపోతే రకరకాల కారణాలతో చేయండి కానీ పార్టీకి మళ్ళీ పూర్వపు వైభవం రావాలంటే పార్టీలో కొంతమంది నాయకులు ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వారికి ఏది తోస్తే అదే చేయటం ఇది పక్కన పెట్టించండి మీరు చెప్పలేకపోతున్నారు మీరే స్వయంగా వాటన్నిటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో ఎక్కడైతే లోపం జరుగుతుందో దానిని ఫైండ్ అవుట్ చేసి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని తీసుకురండి మేమంతా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాం అని చెప్పి ఒక్కొక్కరుగా చెప్పారట దీని మీద ఇప్పుడు ఆయన ఒక పుస్తకం మీద ఇవన్నీ రాసుకోవడం దానికి సంబంధించి నేను ఆలోచిస్తా మీరు చెప్పినవన్నీ ముఖ్యమైనటువంటి పాయింట్లే నేను దాని ప్రకారమే వెళ్తా కానీ ఎవ్వరూ కూడా దయచేసి పార్టీ మారొద్దు ఇది గులాబీ బాస్ రిక్వెస్ట్ అసలు సమావేశం కూడా అందుకే పెట్టారని తెలిసిందే ఎందుకంటే ఇటీవల బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలంతా వెళ్ళిపోతున్నారు దాన్ని అరికట్టాలి ఒక చేంజెస్కి చెక్కి పెట్టాలి అనే దిశగానే ఈ సమావేశం కానీ కేసీఆర్ అనుకున్నది వేరు అక్కడ జరిగింది వేరు ఆయన నివాసంలోనే జరిగింది సమావేశం ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది కవిత అరెస్టుకి సంబంధించి ఎక్కడా కూడా సరైనటువంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే మాట్లాడటం కానీ చేయలేదు చేయనివ్వలేదు ఎందుకు అనే దాని మీద కూడా ప్రశ్నించారట కేసీఆర్ ఈ పదేళ్లలో పార్టీ స్థాపించినప్పటి నుంచి అధికారంలో ఉన్నప్పుడు అయితే ఇంకెవరు మాట్లాడే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు ఒక్కొక్కరిని ఆయన రాధేయపడుతున్నాడు దయచేసి పార్టీ మారొద్దు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలతో పాటు మంత్రులు కూడా ఇరవై మంది మాతో కాంట్రాక్ట్లో ఉన్నారు ఇరవై ఐదు మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు ముప్పై తొమ్మిది మందిలో ముప్పై మంది వచ్చేస్తారు అని తాజాగా వ్యాఖ్యలు చేశారు మంత్రులు ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరితో పాటు చాలామంది మాట్లాడారు ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పని కథం అని సో ఇలాంటి సందర్భంలో ఒక రకమైనటువంటి దిద్దుబాటు చర్యలు చేసుకోవాలి పార్టీలో దానికి మనం ఏం చేయాలి ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఫోకస్ పెట్టరు గులాబీ బాస్ ఇప్పటికే పదిహేడు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎవరు కూడా అభ్యర్థులు కొంతమంది అయితే పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరట వరంగల్ సీట్ మనం చూసాం కడియం కావ్య ఆమె ఒక లేఖ రాసి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి వెను వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ వరంగల్కు ఆమెను అభ్యర్థిగా ప్రకటన చేయటం అంటే పార్టీలో ఉంటూనే వేరొక పార్టీలోకి వెళ్ళేందుకు ఏ రకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారో గులాబీ నేతలు మనం దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది భవిష్యత్ కాలంలో పార్టీని నిలబెట్టుకోవాలంటే ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అనే దాని మీదే అధిక ప్రాధాన్యతగా తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించి ఇవన్నీ నేను చేస్తా దయచేసి మాత్రం మీరు పార్టీలు మాత్రం మారొద్దు మన గులాబీ పార్టీని మనం రక్షించుకోవాలి పార్టీలు ఖచ్చితంగా పూర్వపు వైభవం తీసుకురావడానికి మీరు చెప్పిన విధంగానే నేను పనిచేస్తా కానీ మీరు మాత్రం ఎవ్వరూ కూడా ప్రత్యామ్నాయం అనేది చూడొద్దు మళ్ళీ మన పార్టీకి ఎప్పట్లాగే జోష్ రావాలి అని ఒక రకమైనటువంటి ఇండికేషన్ ఇచ్చారట ఇదివరకు అన్నీ ఆదేశాలే వార్నింగ్లే కానీ ఇప్పుడు రిక్వెస్ట్లు ప్రాధేయపట్టాలు సారీ చెప్పడాలు ఇవే జరుగుతున్నాయి గులాబీ పార్టీలో ముఖ్యంగా పింక్ బాస్ కేసీఆర్ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది తెలంగాణ రాజకీయాల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కూడా తాజాగా జరిగినటువంటి భేటీకి సంబంధించి కొంతమంది గులాబీ నేతలు ఏవైతే సలహాలు సూచనలు ఇచ్చారో దాని మీద ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది